అందరికీ నమస్కారం. జనసేన పార్టీకి ఒక వార్డు మెంబర్ కూడా లేరు. సాక్షాత్తు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారే పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు అని మన రాజకీయ ప్రత్యర్థులు చాలాసార్లు చాలా సందర్భాల్లో ఎద్దేవా చేశారు. కానీ దానికి భిన్నంగా ఈసారి కొన్ని చోట్ల జడ్పీటీసీలు చాలా చోట్ల ఎంపీటీసీలు విజయ కేతనాన్ని ఎగరవేశారు. వీళ్ళంతా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏర్పరిచిన సిద్ధాంతాలకి అనుగుణంగా ఆశయాలు కట్టుబడి జీరో బడ్జెట్ పాలిటిక్స్తో వీళ్ళంతా పనిచేసి ఈ విధంగా విజయానికి కారకులయ్యారు. వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వైసీపీ పన్నాగంలో ఇరుక్కోకుండా వాళ్ళ యొక్క ఇబ్బందులకు వాళ్ళు పెట్టే ఇబ్బందుల్ని తట్టుకొని నామినేషన్ ప్రాసెస్ను అడ్డుకున్నా కూడా నామినేషన్ విజయవంతం చేసుకొని పోటీలో నిలబడినందుకు నిలబడి మీరంతా సగం విజయానికి కారకులయ్యారు. మీరందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎవరైతే గెలిచారో వాళ్ళంతా చాలా అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చినవారు, రాజకీయ నేపథ్యం లేనివారు, దినసరి కూలీలు, తాపీ మేస్త్రీలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇలా అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు, రబ్బరు చెప్పులు వేసుకున్న వారితో కూడా రాజకీయం చేపిస్తానని చెప్పారు. అదే దానికి ప్రత్యక్ష సాక్ష్యంగా ఈరోజు ఇంతమంది జనసేన పార్టీ తరఫున బరిలో నిలబడి విజయ కేతనాన్ని ఎగరవేశారు. అయితే కొన్ని పెయిడ్ మీడియాల్లో మాత్రం ఇచ్చాపురం నుండి ఇడుపులపాయ వరకు వైసీపీ విజయ దుందుబి మోగించింది అని డబ్బా కొట్టుకుంటున్నారు. వెనకటికి ఒక సామెత ఏదో నేను చదివాను, అక్కడ ఒక్కడే పరిగెత్తి నేనే గెలిచాను అని సంకలు గుద్దుకున్నట్టుంది వైసీపీ యొక్క పరిస్థితి. అసలు వైసీపీ వారు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకొని జనసేన నాయకుల్ని నామినేషన్ వేయకుండా కత్తులతో దాడి చేశారు. వారింటికి వెళ్ళి బెదిరించి సీఏలతోటి ఎస్ఐలతోటి భుజం మీద చేయి వేపించి నామినేషన్ విత్డ్రా చేపించారు. కొన్ని చోట్ల డబ్బులు పంచారు, మద్యాన్ని పంచారు, దొంగ ఓట్లను సృష్టించారు, దొంగ ఓట్లు వేయించుకున్నారు. ఇన్ని చేస్తే వాళ్ళకి అన్ని సీట్లు వచ్చాయి. కానీ మా జనసేనకు అలా కాదే, మాకు వచ్చిన కొన్ని సీట్లైనా కూడా చాలా స్వచ్ఛందంగా వచ్చాయి. గంగి గోవు పాలు గరిటెడైనా చాలు, కడవడైననేమి కరము పాలు అని ఆయన చెప్పడం జరిగింది. మీ అవినీతి ప్రయోగాలతో మీరు ఎన్ని సీట్లు తెచ్చుకున్నా కూడా, మేము తక్కువ సీట్లు తెచ్చుకున్నా కూడా మా ముందు మీరు దిగదొడుపే. ఎవరైతే ఈ ఎన్నికల్లో అపజయాన్ని సవిచూశారో మన జనసేన సైనికులంతా, మనము నైతికంగా గెలిచాం, అంకెలపరంగా ఓడిపోయినప్పటికీ మనము ప్రజల మద్దతుతోటి జీరో బడ్జెట్ పాలిటిక్స్ తోటి మందు పంచకుండా డబ్బు పంచకుండా మన యొక్క విజయాన్ని మనము వాళ్ళకి రుచి చూపించాం. కౌంటింగ్ జరిగేటప్పుడు కూడా వాళ్ళకు ముచ్చెమటలు పట్టించాం. వాడు గెలిచినా కూడా వాడి యొక్క గెలుపు ఆనందాన్ని ఆస్వాదించకుండా చేశాం. కాబట్టి మనం వచ్చే టైంలో కూడా వాళ్ళకి ఇది గుర్తుండేలా చేశాం. 2024లో మనం పవన్ కళ్యాణ్ గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఆయన కూడా ముందే చెప్పారు, ఇది 25 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం అని చెప్పి. కాబట్టి ప్రతి ఒక్కరూ మన పార్టీకి బలంగా పనిచేసి ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలని, గట్టిగా పనిచేయాలని ప్రతి ఒక్కరిని వినవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.